నదని మరో రోజు మన్నా ప్రేమ ప్రభుని చూడలేదు నీకు మేడమి కొలున్నా నీ ప్రభుని చూడలేదు తో కాళ్ళు మరలు పెట్టి ప్రభు నడిచి చూడు మన్నా తో కాళ్ళు వంచు మరలు పెట్టి ప్రభు నడిచి చూడమన్నా ఎలాంటి వాడవైనా నీ వెంటనుడవైనా ఎలాంటి వాడవైనా నీ వెంటనుడవైనా కరువు కాలము కరువు ఉన్నదని మరువదోకుమన్నా కనుమూలు కాలము కరువు ఉన్నదని మరువదోకుమన్నా నీకు తెలివి తోటలున్నా నీకు కలిమి ఫలదమున్నా నీకు తెలివి తోటలున్నా నీకు కలిమి ఫలదమున్నా బలవంతుడైన సమయేసులేని సౌరులు బలేని వన్నా బలవంతుడైన సమయేసులేని సొత్తులు బలేని వన్నా ఎలాంటి వారవైనా నీ ఎంత గనుడవైనా ఎలాంటి వారవైనా నీ ఎంత గనుడవైనా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా నీకు అందసంగమున్నా అందలము పైన ఉన్నా నీకు అందసంగమున్నా అందలము పైన ఉన్నా ఆ సుందరూప సమయేసు నేనుతో అంతా సున్నలున్నా ఆ సుందరూప సమయేసు నేనుతో అంతా సున్నలున్నా ఎలాంటి వాడవైనా నీ వెంట గనుడవైనా ఎలాంటి వాడవైనా నీ వెంట గనుడవైనా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా కల్వారి కొండ పైన తిరువాలు వేసు ప్రభు కల్వారి కొండ పైన తిరువాలు వేసు ప్రభు మీరు పాపమూల కొరకే కదా తన ప్రాణమేసునన్నా మీరు పాపమూల కొరకే కదా తన ప్రాణమేసునన్నా ఎలాంటి వాడవైనా నీ వెంట గనుడవైనా ఎలాంటి వాడవైనా నీ వెంట గనుడవైనా కనుమూలు కాలము ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా కనుమూలు కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా నువ్వు పాప రోగివయ్యా ప్రభు పిలుచుకుండునయ్యా నువ్వు పాప రోగివయ్యా ప్రభు పిలుచుకుండునయ్యా ఆ పరమ వైద్యుడవు ప్రభుని నమ్మి నివసూనందునయ్యా ఆ పరమ వైద్యుడవు ప్రభుని నమ్మి నివసూనందునయ్యా ఎలాంటి రాగవైనా నీవెంత గనుడవైనా ఎలాంటి రాగవైనా నీవెంత గనుడవైనా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా కనుమూలు కాలము కరోజు ఉన్నదని మరువబోకుమన్నా కాలం సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యంలో సమీపించి ఉన్నది వారు మనసు పొంది సువార్త నమ్ముడి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా సెలవిస్తున్నారు దయచేసి యవనస్తులందరూ కూడా ముందుకు రావాలి సమయాలు యవనస్తులు ఇక్కడ రావాలి ముందుకు రావాలి దేవుడు కాబట్టి తన సాక్ష్యంగా మరి ఒకసారి అందరూ ఆకాశం వచ్చి చూడండి
ఇంద్రధనస్సు ఉంది, కనపడిందా? చుట్టూ వర్షం, మరి దేవుడు తన యొక్క సాక్ష్యం చుట్టూ ఉంది కాబట్టి మరి ప్రభుకి ఎంతో నడిచూపి నాయన. ఇక్కడ చెట్లు అడ్డు ఉన్నాయి, కనపడుతుందా? ప్రభుకి మరి దేవుల్లో ప్రవేశ మసీకి ఇంద్రధనస్సు కలుగు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారికి, ఈ రోజు కూడా మళ్ళీ ఇంద్రధనస్సు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారికి, తన నిబంధన స్థిరపరచు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఈ సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. దయచేసి సువార్తకు వచ్చిన వారందరూ కూడా ముగ్గురు ముగ్గురు చొప్పున లైన్ లో ఉండండి, వీడియో చేస్తున్నారు. మరి వీడియో అంతా కూడా మంచిగా పడినట్లుగా మీరు దయచేసి వరుసన ముగ్గురు లైన్ లో ఉండండి. యవనస్తులు కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను అని బైబిల్లో రాయబడి ఉన్నది. మా ప్రియులారా, సర్వలోకాన్ని సృష్టించిన ప్రభువైన యేసు క్రీస్తు వారు సర్వలోకంలో ఉన్న మానవులందరినీ ప్రేమించి కాలం పరిపూర్ణమైనప్పుడు పాపులైన మానవులను రక్షించేదాని కొరకాయి ఈ లోకానికి వచ్చాడు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ఎవరు పాపులు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని. ఈ లోకంలో అనేకమైన భేదాలు ఉన్నాయి, చిన్నవారు పెద్దవారని, లేనివారు ఉన్నవారని, గొప్పవారు కొద్దివారు అని ఇలాగే ఎన్నో భేదాలు ఉంటూ ఉన్నాయి. అయితే పిల్లారా, పాపం చేసే విషయంలో ఎలాంటి భేదము లేదు. చిన్నవారేమి పెద్దవారేమి, కొద్దివారేమి గొప్పవారేమి,
లేనివారు ఉన్నవారేమి, అందరూ పాపం చేసిన వారుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. లోకంలో ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. లోకంలో జీవిస్తూ ఉన్న ప్రతి మానవుని హృదయంలో పాపం ఉంది. పాపులుగా ఉన్న మానవులందరూ హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి శిక్షకు పాత్రులుగా ఉంటూ ఉన్నారు. ఏంది పాపాన్ని బట్టి వచ్చే శిక్ష అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది పాపులందరూ అగ్ని గంధకాంత మండే గుండములో పాలు పొందుదురు, ఇది రెండవ మరణము అని. మా పిల్లలు గమనించండి, పాపులందరూ కూడా అగ్ని గంధకాంత మండే గుండములో పడవేయబడతారు, అదే నరకము. ఆ నరకంలో ఎంతో బాధ ఉంటుంది, వేదన ఉంటుంది, యాతన ఉంటుంది. నిత్యము యుగ యుగాలు ఆ నరకానికి వెళ్ళిన వాళ్ళందరూ అగ్నిలో కాలుతూ ఉండాల్సిందే. పిల్లారా గమనించండి, లోకంలో మానవులందరూ పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మానవులందరికీ పాపాన్ని బట్టి నరకము అనే శిక్ష ఉంది. ఈ నరకమైన శిక్ష నుండి పాపులను మానవులను రక్షించేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మానవునిగా కాలం పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు. కన్నుకు గర్భమందు దైవశక్తి ద్వారా పాపం లేనివాడుగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో జన్మించాడు. పాపం లేనివాడుగానే ఈ లోకంలో యేసు ప్రభు వారు 33 సంవత్సరాలు జీవించాడు. ప్రియరా, పాపులైన మానవులను పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా నరకం నుంచి రక్షించడానికి కొరకై ఏ పాపం కలుగని ప్రభు యేసుక్రీస్తు వారు ఆ గొలగొత్త కొండ పైన 2 కోళ్ళు 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియరా, మనం చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభు యొక్క చేతుల్లో చీలలు కొట్టబడ్డాయి. మనం చేసిన దోషాన్ని బట్టి యేసు ప్రభు యొక్క పక్కన కళ్ళు పోట పడబడింది. మనం చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి యేసు ప్రభు యొక్క పాదాల్లో మేక కొట్టబడింది. యేసు ప్రభు యొక్క తలకు ముల్లకిరీటం పెట్టబడింది. యేసు ప్రభు యొక్క దేహము పిల్లరా పిల్లలతో కొట్టబడతా వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారు పాపులమైన మన కొరకు ఆ కలవరి శిలువలో ప్రియులారా ఎంతో శ్రమను పొందిన వాడుగా ఉన్నాడు, ఎంతో బాధను అనుభవించిన వాడుగా ఉన్నాడు. పాపం చేసింది మనమైతే మనకు బదులుగా మన కోసమై ఏ పాపమైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిలువలో శిక్షను భరించిన వాడుగా ఉన్నాడు. మా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కలవరి శిలువలో తన రక్తమంతటిని కార్చి తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడ్డాడు. అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి యేసు ప్రభు తిరిగి మరలా రాబోతూ ఉన్నాడు. మా పిల్లలారా గమనించండి, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ కలవరి శిలువలో చిందించిన ఆ పరిశుద్ధమైన రక్తము ద్వారా సర్వలోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాపం తొలగిపోతుంది. మానవుల పాపాన్ని బట్టే నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే పిల్లారా, యేసు ప్రభు వారు మరి ఆ పాపాన్ని తొలగించడానికే శిలువలో తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తము ప్రతి పాపమును మన పవిత్రంగా చేస్తుంది అని వాక్యం తెలియపరుస్తా ఉంది. యేసు ప్రభు రక్తం ద్వారా ప్రతి మానవుని యొక్క పాపం తొలగిపోతుంది. పాపులుగా ఉన్న మానవులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి పిల్లలు గమనించండి, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు పాపిని నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు శిలువలో బలైపోయాడని నమ్మి యేసయ్య నేను కూడా పాపినయ్యా, నా హృదయంలో కూడా పాపం ఉంది ప్రభువా, నేను హృదయంలో చెడుతనం కలిగి జీవిస్తా ఉన్నాను, నా దోషాన్ని నా పాపాన్ని నా చెడుతనాన్ని పరిహరించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా అని హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో ప్రభుని వేడుకుంటే ఆ ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఉచితంగానే అలాంటి వారి పాపాలన్నీ క్షమిస్తాడు, వారిని నీతిమంతులుగా తీరుస్తాడు. పిల్లారా గమనించండి, ఆ విధంగా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి హృదయపూర్వకంగా పాపాన్ని ఒప్పుకుని ప్రభు రక్తంలో కడగబడి నీతిమంతులుగా ఎవరో తీర్చబడతారో అలాంటి వారి పాపం ద్వారా వచ్చే శిక్ష నుండి అనగా ఆ నిత్య నరకం నుంచి రక్షించబడతారు. అంతేకాదు ఈ లోకంలో నిజమైన సంతోషము నిజమైనటువంటి శాంతి కలిగి ఉంటారు. అంత మాత్రమే కాదు ఎల్లప్పుడూ సంతోషం ఉండి మోక్షానికి పరలోకానికి స్వర్గానికి వారసులుగా చేయబడతారు. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారే పాపాలు క్షమించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే పాపాలను పరిశుద్ధులుగా చేసి నరకం నుంచి రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు.
యేసుక్రీస్తు ప్రభు వారి పాపలను మానవుల యొక్క పాపాలు పరిహరించి పాపలను నీతిమంతులుగా తీర్చి మోక్షానికి వారసులుగా చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ ప్రభు నమ్ముకుని ఆ ప్రభు ఇచ్చిన ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం. పిల్లారా, ఈ విషయాన్ని మీరు ఇంకెక్కువగా తెలుసుకోవడానికి మనకు సమీపంలోని మన వలివేరు గ్రామంలోని రైస్పుల ప్రక్కన ఎలిశబ్దాయ్ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారము ఉదయకాలం 10 గంటల నుండి ఆరాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో ఆ కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దేవుని సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. ఈరోజు సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కోడిక ఏర్పాటు చేయబడింది. దైవ సేవకులు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మన మధ్యకు వచ్చి ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం. ఈ స్థలాన్ని విడిచివేళక ముందు మేము మీ క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు మీ రక్షణ సువార్తను మేము ప్రకటిస్తూ వచ్చాము. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారి మీ నామంలో విశ్వాసం ఉంచి పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ పొంది నరకం తప్పించుకుని పరలోకానికి వారసులుగా చేయబడినట్లుగా మీ కృపణ దయచేయండి. ఎవరు సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటున్నారో వారికి మీరు సహాయం చేయండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఈ ప్రాంతం నుంచి అనేకులు ఓ దేవ పరిశుద్ధాయకు నడిపించబట్టుకు సహాయం చేయండి. మేము ముందుకు వెళ్తుంటున్నాము. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని ప్రభు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. పాట సంఖ్య 74. నా బ్రతుకు ఇంతునని చింత పడుచుంటే నమ్మా చస్తే ఏమై పోతానాను దిగులుతో నేనుంటే నమ్మా. నా బ్రతుకు ఇంతునని చింత పడుచుంటే నమ్మా చస్తే ఏమై పోతానాను దిగులుతో నేనుంటే నమ్మా. ఇంతలోనే స్వామి కొట్టాడమ్మా ఇంతలోనే కాలకు చేతులు కావాలి.
పాపం కొరకే నంత ఎంత మంచి జిందా కుదావన్ ప్రభు మసీకి వాసైన ప్రభు యేసు క్రీస్తు వారికి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇలాగ సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించేను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆజ్ఞాన కాలములను దేవుడు చూచిచ్చుగా ఉండెను. ఎప్పుడైతే ఆంతటను ఆందరణ మారు మనసు పొందాలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యొక్క రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేది నన్ను కలిగిస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు చెప్పను, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవనై ఉన్నానని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఎలాగనగా పాపం వల్ల వచ్చి జీతం మాడము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగురించి మహిమ పొందలేకపోతున్నారని పరిశుద్ధి బైబిల్ సెలవిస్తుంది. ఇలా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నీటి వలన వ్యాపరక్షణ ఆత్మీయ మేలును పొందేవారు. 90వ పాట బహుభయంకరఖండం పాతల గుండం బహుభయంకరఖండం పాపులందరూ పాడి చాలో సుందర కథా పాపులందరూ పాడి చాలో సుందర కథా పాపులందరూ సందర్భ
చెప్పండి చేయమని పాపాల నుంచి రక్షించే ప్రభు యేసు క్రీస్తు వారికే హల్లెలూయా హల్లెలూయా. ప్రభునేసు క్రీస్తు నామమున ఒలివేరు గ్రామం యొక్క ప్రజలందరికీ కూడా ఈ సాయంకాల వేళ మీకు శుభవర్తమానం తీసుకుని వచ్చాం. ఏంటి శుభవర్తమానం అంటే, అజ్ఞాన కాలమున దేవుడు చూసి చూడనట్టు ఉన్నాడు. ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనస్సు పొందవలనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపిస్తుంటున్నాడు. ఇది పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అనాది కాలంలో రాయబడుతూ వచ్చింది. నేటి దినాన మీకు ఇది స్పష్టంగా తెలియచేయడం కొరకాయ మేము ఈ రీతిగా పాతాళ గుండం, అది భయంకరమైన గండము, ఇది తప్పించుకోలేము అనే పాట పాడుకుంటూ మీ ఎద్దుకు రాగలిగాం. ఎందుకు ఈ రీతిగా వచ్చినామంటే, ఇది మనందరికీ తెలుసు, ఇది క్రైస్తవ ప్రదేశంలో మనం ఉన్నాము, మరి దైవ సన్నిధి కూడా మన మధ్య ఉంది. అయితే ఈ రోజున నిన్ను నీ జీవితం గురించి జ్ఞాపకం చేయడానికి, మరి నాలాంటి పాపిని కూడా దేవుడు రక్షించాడు అని చెప్పడానికి, మరి మీలాంటి వ్యక్తిని కూడా ప్రభు మార్చగలడు అనగా పాప క్షమాపణ, నిజమైన రక్షణ. ఇప్పటి వరకు నువ్వు యేసు ప్రభు అంటే పాపుల రక్షకుడు అని నీకు తెలుసు. అయితే ఈ దినాన మిమ్మల్ని ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఏంటనంటే, ఇక్కడ దేవుని వాక్యం గంట గంటకు వినపడుతూనే ఉంటుంది, కానీ ఏ రోజు ఆ మాట యొక్క విలువ నీ చెవులకు వచ్చిందా? కనుక ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని వింటున్నావు, కానీ ఇది భయంకరమైనది, నీ జీవితం ఒక మరణపు అంచులో ఉన్నదన్న సంగతి మీకు మేము జ్ఞాపకం చేయడానికి సాయంకాల వేళ మీకు శుభార్థంగా కూడా తీసుకుని వచ్చాం. ఏంటంటే, యేసుక్రీస్తే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అన్నాడు. మీరు పొరపాటు పడుతున్నారండి, మీరు ఒకవేళ ఆలోచనలో ఉన్నారేమో. ఏ ఆలోచన అంటే, మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాం, మా ప్రార్థనకు వెళ్తుంది, మేము చందాలు ఇస్తాం, దేవునికి దశభాగం కూడా ఇస్తాం, అన్నిట్లో మేము పర్ఫెక్ట్ అని మీరు అనొచ్చు. ఈ సాయంకాల వేళ మేము ఇంకొక ప్రశ్న కూడా మీ ముందుంచాలనుకుంటున్నావు. ఈరోజు నువ్వు చస్తే అంటే మిమ్మల్ని భయపడటం లేదండి, మిమ్మల్ని చచ్చిపోమని కోరటం లేదు, మీ క్షేమం కోరి
మీకు జీవమును అనుగ్రహించే దేవుని వైపు మీరు మళ్ళుకోవాలని మా కోరిక. ఇప్పుడు మీరు మరణ పంచులో ఉన్నారని మీరు ఏనాడైనా ఆలోచించారా? ఇప్పుడే వెళ్ళాడండి, మంచినీళ్ళు తాగాడండి, అక్కడ కూర్చున్నాడండి, మాట్లాడుతుండగానే పడిపోయినాడండి. ఈనాడు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఈ సాయంకాల వేళ యేసు క్రీస్తు ప్రభువారు మతం కాదు, యేసు ప్రభువారు కులం కాదు, యేసు ప్రభు ఒక జాతికి, ఒక వర్గానికి, ఒక మరి ఒక వర్గానికి ఆయన ఒక జాతికో, అందులో ఒక గుంపుకో యేసు ప్రభు రక్షకుడు కాడు. ఎందుకనంటే ఆయన నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఈ రక్షణ అనేది వ్యక్తిగతమైనది. మళ్ళా చెప్తున్నాను, మీ వినికిడిలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. దేవుని సేవకుడిగా నేను రక్షించబడిన తీరును బట్టి మిమ్మల్ని ఈ సాయంకాల వేళ మీ జీవితాన్ని మేలు కోరి, నీ యోగక్షేమాన్ని కోరి, నీ వ్యక్తిగతమైన రక్షణను కోరి, నీ ఆత్మరక్షణ కోరి, నీ మరణమును తప్పించేదాని కొరకాయ యేసు క్రీస్తు ప్రభు అంటే మార్గము. మతం కాదు, కులం కాదు, జాతి కాదు, వర్గం కాదు, గుంపు కాదు. అయితే నువ్వు రక్షణ పొందినావా? ఇన్ని సంవత్సరాలుగా వింటున్నావు, ఇన్ని సంవత్సరాలుగా నీ ప్రార్థన అంటే తెలుసు, యేసు క్రీస్తు అంటే ఎవరని తెలుసు, కానీ నటన జీవితంలో ఉన్నావు. ఈ రోజు చస్తే ఎక్కడికెళ్తావు? మరణము ఎవరికి చుట్టం కాదు. మరణం అనేది నీ వాకిట పొంచి ఉంది. బైబిల్ రాయబడింది, నీ కిటికీల గుండా ఎక్కుతుంది అని రాయబడింది. మరణం అనేది నీ గుమ్మాల యొక్క కాసుకొని ఉన్నది అని రాయబడింది. వీళ్ళారా, అజాగ్రత్త ఉండద్దు. క్రైస్తవ కుటుంబాల్లో ఈనాడు ఎంత పాపము దాగుందో చూసినారా? ఈనాడు ఎయిడ్స్, అలాగనే నానా రకాలైన రోగాలు, నానా రకాలైన అక్రమ సంబంధాలు, నానా రకాల వ్యభిచార గృహాలుగా మార్చబడతా ఉన్నాయి. వీళ్ళారా, ఈనాడు నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? నీ జీవితం అంతమేంటో తెలుసునా? అయితే నామకార్థమైన క్రైస్తవత్వంలో బ్రతకద్దండి. కులకట్లు బతకద్దు. నీ కులకట్లు నిన్ను బాగు చేయలేవు. నీ కులకట్లకు సంబంధించిన దాంట్లో నువ్వు బ్రతికినంత కాలం నువ్వు జీవించలేవు, నువ్వు రక్షణ పొందలేవు. నీ జీవితం అలాగనే నామకార్థమైన క్రైస్తవత్వంలో నడిపోతుంది. అయితే యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షణ కొనసాగించుకుంటారో, ఈ రక్షణను ఎవరైతే కొనసాగుతారో వారికి మాత్రమే వ్యక్తిగతమైన రక్షణ. అయితే నువ్వు పొందినావా? ఈ సాయంకాల వేళ మేము నీ కొరకాయ ఈ శుభార్తమానం తీసుకుని వచ్చినాం. ఎందుకనంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి అని రాయబడింది, కానీ ఒక జాతికో, ఒక గుంపుకో, ఒక వర్గానికో రాయబడలేదు. నీ పాపమును కడుగొట్టు కొరకాయ కలవరి శిలువలో నీ కొరకాయ ఆయన ఆఖరి ఒట్టి వరకు కాచున్నాడు. నీ కొరకాయ మరణం పొందినాడు, ఆయన తిరిగి సజీవుడయ్యాడు, ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన రోజున ఒక తీర్పు ఉంటుంది. ఆ తీర్పు నువ్వు తప్పించుకోలేవు. జాగ్రత్త సుమా, నువ్వెవరైనా కావచ్చు, డబ్బు ఉండొచ్చు, పలుకుడు ఉండొచ్చు, గుంపు అయి ఉండొచ్చు, నీకు రక్త సంబంధికులు అనేక మంది ఉండవచ్చు, నీ బలం బంధువర్గం ఎంతమంది ఉండవచ్చు, కానీ నువ్వు చస్తే ఎక్కడికి వెళ్తావు? ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం, ప్రభు యేసుక్రీస్తు రక్తము నీ పాపములను కడిగి పవిత్రులుగా చేస్తుంది. నీడే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. నీ మేలు కోరి నా జీవితంలో ప్రభు చేస్తున్న సాక్ష్యాన్ని కూడా చెప్తున్నాను. నేను ఒక సేవకుని కుటుంబంలో పుట్టాను, అయితే నామకార్థమైన క్రైస్తవత్వంలో బ్రతికాను, అయితే ప్రభు నా జీవితానికి మరణం పరిచయం చేశాడు. ప్రిలారా, నీకు మరణం రాదనుకుంటున్నావేమో, నా జీవితంలో వచ్చిన మరణం నిన్ను తప్పించలేదు, నన్ను తప్పించలేదు. అయితే యేసునందు విశ్వాసముంచు, ఆ గొప్పదైన శిక్ష నుంచి తప్పించబడు, తీర్పు నుంచి తప్పించబడు, నిత్య జీవ కొరకాయ నిన్ను కూడా ప్రభు రక్షించదని కొరకాయ ఈ దినమే ఇప్పుడే దేవా పాపనే నన్ను కరుణించని కోరితే చాలు, సూక్ష్మముల మోక్షం నీ జీవితానికి అనుగ్రహించబడుతుంది. కనుకనే ఇంకా మీరు ఎక్కువ విషయాలు తెలుసుకుని కోరినట్లయితే ఈ సమీపంలోనే రైస్ ముందు పక్కన ఎల్శ్రద్ధ ప్రార్థనా మందిరం ఉంచబడింది. ఈరోజు రాత్రి కూడా ప్రత్యేకమైన కూడుకుంది. దేవుని సేవకులైన వారు మరి విజయవాడ ప్రాంతం నుంచి మన మధ్యకు వచ్చినారు. దేవుని వాక్యాన్ని మనకి ఇంకా విపులంగా అందిస్తారు. రక్షణ కొరకైన మార్గమును మీరు వ్యక్తిగతంగా సిద్ధపరచుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. కాబట్టి మీ కొరకాయ, మీ క్షేమం కొరకాయ, మీ కుటుంబాల క్షేమం కొరకాయ ప్రార్థించి వెళ్తాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తల్లి, పరిశుద్ధుడును మహాగరుడైన దేవ, మా రక్షణ కొరకాయ ఈ లోకానికి మానవ రూపంలోకి వచ్చి మరణించి తిరిగి లేచి సజీవుడని రుజువు చేసుకొని
మరలా మా కొరకై రాబోతున్నారు. ఎవరైతే వ్యక్తిగతమైన రక్షణ దేవ కులకట్లు మతకట్లు అని జాతి వర్గ భేదాలతో విభజించుకొని రక్షణ లేక నామకార్థమైన క్రైస్తవత్వంలో ఉంటున్నారో వారిని మీరు దర్శించం. వ్యక్తిగతంగా ఎవరైతే రక్షణ పొందుంటారో శిక్షా విధి నుంచి తప్పించబడతారు. పాతాళము గొప్ప ఆశతో కనిపెట్టుకుందని వారు ఎరిగిన వారే, దాని నుంచి తప్పించబడి నిజమైన రక్షణ పొంది వాక్యానుసారమైన జీవితం కలిగిన వారే జీవించడానికి సహాయం చేయండి. నన్ను మార్చిన దేవుడు ప్రభు ఈ వేరిని కూడా ఒక్కొక్కరిని వారి వ్యక్తిగత జీవితాలను కాపాడు, అలాగనే భద్రపరచండి, రక్షణ కొరకాయ సిద్ధపరచండి. వారు ఒప్పుదల నిశ్చేత వారి స్థిరత్వము మీ కొరకాయ మీరు ఆకడు కొరకాయ నిత్య తీర్పు నుంచి తప్పించబడి వారు జీవమును కోరేవారుగా వారు సిద్ధపరుస్తారని ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి వారే, నిత్య జీవార్థమైన మారు మనసు కలిగిన వారే మీ కొరకై జీవించడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని దీవించి మహింపొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ఈ గ్రామంలో ఉంటున్న మరి ప్రతి కుటుంబాన్ని, ప్రతి పిల్లలను, పెద్దవారిని, వృద్ధులను, అలాగని విధవరాండ్రులను, అనాథులను అందరినీ మీరు దర్శించి ఆశీర్వదించి మహింపొందమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. బైబిల్ పల్లవి పాడుతుందా? అందరు బైబిల్ పైకెత్తి బలిబలి మాట, అందరు అందరు పైకెత్తండి బైబిల్. బలిబలే మాట బంగారు మాట వైభవో మాట యేసు మాట, బలిబలే మాట బంగారు మాట వైభవో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట, తన బాలి మాట బంగారు మాట వైభవ మాట యేసు మాట, తన బాలి మాట బంగారు మాట వైభవ మాట యేసు మాట. కుదావన్ యేసు మసీకి చెప్పండి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, పాపుల కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు క్రీస్తు వారికి, పాపులను తీర్పు నుండి తప్పించి నిత్య జీవము కొరకాయ సిద్ధపరిచే యేసు క్రీస్తు వారికి, కుదావన్ యేసు మసీకి పాపులందరిని ప్రేమించి రక్షించి నిత్య జీవంలోని చేర్చి శాంతి సమాధానం అనుగ్రహించే యేసు క్రీస్తు వారికి జై. హల్లెలూయా 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 హల్లెలూయా. పాట సంఖ్య 81. పరలోకంలో చేరాను రండి ఉన్నారు
ప్రియమైన ప్రభువ, మా రక్షకుడు, మా ప్రభువు, సువార్త ఆరంభించిన గొప్ప సువార్తికుడు, బోధకుడు ప్రభు యేసుక్రీస్తు నామంలో నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిన సాయంకాలం వలివేరు గ్రామంలో మా నివాస స్థలము, ప్రభువును సహవాసము, ఎలిషత్తాయి ప్రార్థన మందిరము ద్వారా ప్రారంభించబడిన సువార్తను ఎంత అద్భుతంగా మీరు కొనసాగించి ఎండ వర్షం అన్ని పరిస్థితుల్లో మీరు సహాయం చేసి ప్రతి చోట మాకు తోడుగా ఉన్నారు. ఎలాంటి అభ్యంతరాలు, ఆటంకాలు, ఎలాంటి పరిస్థితులు ఎదురవకుండా
ఎంత నెమ్మదిచ్చారు, సువార్తలో స్వేచ్ఛ ఇచ్చారు, ఆత్మ స్వాతంత్రం ఇచ్చారు. మీ పరిశుద్ధాత్మ అధికారం ఆధిపత్యం క్రింద ఇప్పటి వరకు ఘనంగా జరిగించారు. అంతేకాదు, మేఘంలో మా కొరకు ధనుస్సు ఉంచి మరొకసారి మీ నిబంధనను మాకు గుర్తు చేశారు. నా నిబంధనకు ఇదే గుర్తు అన్న మాటను ప్రభు మేము గుర్తు చేసుకుంటూ వచ్చినాం. ఆ దినాల్లో నవబాబు దినాల్లో తదిలిన భక్సింగ్ గారు మహిమకి వెళ్ళిన దినము, అలాగే ఈ దినము ప్రభు ఈ గ్రామంలో సువార్త దినములో కూడా ఎంతగా మీ సాక్ష్యార్థమై నేను మీకు తోడుగా ఉన్నాను, సజీవుడై ఉన్నాను అనే ప్రభు ఆ గురుతు మాకు చూపిస్తూ వచ్చినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. అంతేకాదు ప్రభు, ఈ సమయంలో మరి ఇంతవరకు ఎంతో ఓపికతో శ్రద్ధతో ప్రభు ఎంతో ప్రయాసతో చిన్న బిడ్డలు, యవనస్తులు, సిస్టర్సు, బ్రదర్సు, దైవ సేవకులు అందరూ కూడా ప్రభువ ఖాళీ నడుకున ప్రతి వీధి వీధి సంచరిస్తూ వచ్చారు. వారి ప్రయాస ప్రభునందు ఎంతో గొప్పది. ఆ ప్రతిఫలము దయచేయమని, ముఖ్యంగా ప్రభువ జరిగించిన పరిచర్యకు నీరు కట్టండి. పాడబడిన పాటలు, పంచబడిన కరిపత్రాలు, అలాగే చెప్పబడిన సువార్త వాక్యాలు, వర్తమానాలు ఏది కూడా వ్యర్థంగా వెనుకకు తిరిగి రాదని మేము నమ్ముతున్నాం. ప్రతి మారుమూల వీధుల్లో మోకరించి పిల్లి చేసిన ప్రార్థనకు ఫలితంగా ఈ గ్రామం అంతా రక్షింపబడాలి, ప్రభుని తెలుసుకోవాలి, మీ సన్నిధికి రావాలి. మీరు గొప్ప కార్యములు చేసి మాయము పొందమని ఇంతవరకు చేసిన సహాయాన్ని బట్టి నీ నమ్మకత్వాన్ని రుజువు చేసుకున్నందుకు కూడా వందనాలు. ఎవరికి ఎలాంటి అలసట ఇబ్బంది లేకుండా మీ శక్తినిచ్చారు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్న వాగ్దానాన్ని నెరవేర్చినారు ప్రభువ. వారిలో ఎవడనూ సొమ్మసిల్లడు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారన్న ఈ వాగ్దానాన్ని గుర్తు చేసుకుని సహాయపడేందుకు స్తుతిస్తూ మైక్స్ ప్రభ, ఇంకా ఇన్స్ట్రుమెంట్స్, సౌండ్ సిస్టమ్ అంతా కూడా చక్కగా పనిచేయటానికి కృప చూపారు. వాతావరణాన్ని ఎంత అద్భుతంగా మీ స్వాధీనంలో ఉంచుకుంటూ వచ్చారు. వీటన్నిటిని బట్టి ప్రభువ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి కుడికిలో కూడా మీరు మహిమ పొందమని, అనేకులను నూతన ఆత్మలను తీసుకొని రమ్మని మా ప్రభువును మా రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్పండి జయమని యేసుక్రీస్తు ప్రభువారికి. ఇంతవరకు స్వార్థ విషయంలో సహాయం చేసిన యేసుక్రీస్తు ప్రభువారికి, యెరూషలేము నివాసి అయిన యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చిన వారందరూ కూడా మరి అందరూ బ్లాకులకి వెళ్ళండి. మీ అందరూ కూడా దయచేసి సువార్త వచ్చిన పిల్లలందరూ కూడా దేవుని ఈ మందిరంలో ఉంటే మీకు రిఫ్రెష్మెంట్ ఉంది. మరి తర్వాత మళ్ళీ మనము నేర్చుకుంటాం. దయచేసి అందరూ కూడా లోపలికి వెళ్ళండి. మందిరం లోపలికి వెళ్తే మరి రిఫ్రెష్మెంట్ సిద్ధపరుస్తున్నారు. సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా దేవుని ఈ మందిరంలోకి వెళ్ళండి. Let's see.